సుకేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. సుకేష్ అనే వ్యక్తి గురించి నేనెప్పుడు వినలేదు, అతనెవరో నాకు తెలియదన్నారు కేటీఆర్. సుకేష్ అనే రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు కేటీఆర్. సుకేష్ లాంటి నేరస్తులు చేసిన వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి.